ఎథీజం తెలుగు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం మనం గోర నాస్తికుని జీవితం అనే పుస్తకంలో నుండి గోర గారికి సంబంధించిన విషయాలను గురించి తెలుసుకుంటున్నాం కదా ఈరోజు ఎపిసోడ్లో మరికొన్ని విషయాలను తెలుసుకుందాం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుంచి ప్రతి సంవత్సరం సర్వోదయ సమాజ సభలకు గోర హాజరవుతున్నారు పంతొమ్మిది వందల యాభై ఒకటి ఏప్రిల్లో హైదరాబాద్ వద్ద శివరాంపల్లిలో జరిగిన సర్వోదయ సమాజ సభల అనంతరం వినోబా తెలంగాణ పర్యటిస్తుండగా ఏప్రిల్ పద్దెనిమిదిన పోచెంపల్లిలో భూదాన ఉద్యమం ఆరంభమైంది పంతొమ్మిది వందల యాభై రెండు వరకు వినోబా ఒక్కరే దానిని సాగించారు పంతొమ్మిది వందల యాభై రెండులో కాశీ వద్ద సేవాపురిలో జరిగిన సర్వోదయ సమాజ సభలలో దేశంలోని నిర్మాణ కార్యకర్తలకు ప్రతినిధి సంస్థ అయిన సర్వసేవా సంఘం భూదాన కార్యక్రమాన్ని చేపట్టి అన్ని రాష్ట్రాలలో శాఖలు ఏర్పరిచి వాటి ద్వారా ఈ కార్యక్రమాన్ని కొనసాగించుటకు నిశ్చయమంది ఆంధ్రలో ఈ బాధ్యతను తీసుకోవలసిందిగా ఘోరాను కోరారు కానీ గోరా భూదాన కార్యక్రమంలో అప్పటికి ఇంకా సత్యాగ్రహాన్ని అంగీకరించకపోవట చేత కేవలం దాన దృష్టినే ప్రబోధించుట చేత తాని కార్యక్రమాన్ని చేపట్టజాలనని చెప్పారు అయితే ఆంధ్రకు యోగ్యులైన వ్యక్తిని చూసి బాధ్యత అప్పగించే వరకు తాను తాత్కాలిక కన్వీనర్గా ఉండగలనన్నారు సేవాపురి సభల నుంచి తిరిగి వచ్చి ఆంధ్రలోని నిర్మాణ కార్యకర్తలను సంప్రదించి శ్రీ ఎర్నేని సుబ్రహ్మణ్యంను ఆంధ్రలో భూదాన కన్వీనర్గా ఉండమని కోరారు ఆయన అంగీకరించుటతో మే ముప్పై ముప్పై ఒకటి పటమటలో జరిగిన సభల సందర్భంలోనే సర్వసేవా సంఘం కార్యదర్శి శ్రీ శంకర్రావు దేవుని ఆహ్వానించి వారి సమక్షంలో తాను తాత్కాలికంగా తీసుకున్న బాధ్యతను గోర శ్రీ సుబ్రహ్మణ్యంకి అప్పగించారు పంతొమ్మిది వందల యాభై రెండు మేలో జరిగిన సభల అనంతరం గోర అవిభాజ్య మద్రాసు రాష్ట్రంలోని మంత్రులను శాసనసభ్యులను కలుసుకొని ప్రజాప్రతినిధులు త్యాగం చేయవలసిన అవసరాన్ని వివరించారు ఇలా ఒక ప్రక్క ప్రజాప్రతినిధులను కలుసుకుని వివరించుతోనూ మరొక ప్రక్క ఈ విషయాలపై ప్రజలలో తీవ్రంగా ప్రచారం చేయుటితోనూ ఆ సంవత్సరం గడిచింది అప్పుడు ఆంధ్ర నుంచి మద్రాస్ శాసనసభలో సభ్యులుగా ఉన్న శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య శ్రీ ఎంవి సుబ్బారెడ్డి గోరాతో ఏకీభవించి తామలా చేయగలమని చెప్పారు పంతొమ్మిది వందల యాభై మూడు మే ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలలో తిరిగి పటమటలోనే ఆర్థిక సమతా ఉద్యమ మహాసభలు జరిగాయి అందు ప్రజాప్రతినిధులు ముఖ్యంగా మంత్రులపై ప్రజా ఒత్తిడి కార్యక్రమం ఆగస్టు తొమ్మిది నుంచి ప్రారంభించాలని నిర్ణయించారు మంత్రులు తమ జీతభత్యాలు తగ్గించుకోనాలని రైలులో మూడవ తరగతిలో ప్రయాణం చేయాలని ఎక్కడికక్కడా ప్రజలు డిమాండ్ చేయాలని విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి మంత్రులు ప్రయాణించేటప్పుడు వారు మూడవ తరగతిలో ప్రయాణం చేయాలని కోరుతూ మొదటి తరగతిలో వారు ప్రయాణం చేసే కంపార్ట్మెంట్ను పికెట్ చేయాలని నిర్ణయించారు ఈ సభలకు శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య శ్రీ ఎంవి సుబ్బారెడ్డి హాజరై శాసనసభ్యులుగా తాము మూడవ తరగతి ప్రయాణపు ఖర్చులే తీసుకుంటామని ప్రతిజ్ఞ చేశారు తర్వాత వారు అలాగే చేశారు ఆగస్టు తొమ్మిదిన రాష్ట్రంలో ఆర్థిక సమతా ఉద్యమ కార్యకర్తలు అభిమానులు ఉన్న చోట్ల సభలు జరిగాయి మంత్రులపై ప్రజా ఒత్తిడి అనే కార్యక్రమాన్ని విశదీకరించారు విజయవాడలో నాటి నుంచి రోజు అందరికీ కూటికి హామీ అని వ్రాయబడిన బ్యానరు వివిధ రాజకీయ పార్టీల జెండాలను ఒక కట్టగా కట్టి జెండాల కట్టను తీసుకుని గోరా నాయకత్వంలో కార్యకర్తలు ఊరేగింపు జరుపుతూ రోడ్లు మూలల్లో ఎక్కడికక్కడా సభలు జరిపారు వాటిలో ప్రజాస్వామ్యంలో ప్రజలు తమ ప్రతినిధులపై అజమాయిషీ చేయవలసిన అవసరాన్ని వివరించేవారు ప్రజలందరకు కూడుగుడ్డనిచ్చే వృత్తిని కల్పించవలసిన బాధ్యత మంత్రులు అసలు విషయాన్ని వదిలి అధిక జీతబత్యాలు ఆడంబరాలలో విలాస సమయ జీవితాన్ని గడుపుతూ తమ పార్టీ ముఠా ప్రయోజనాలకు గాను అధికారాన్ని దుర్వినియోగం చేయుటను విమర్శించేవారు రాజకీయ పార్టీలన్నిటి ఆశయము అందరికీ కూడుగుడ్డ కల్పించుటే అయినప్పుడు ప్రజాప్రతినిధులు అందరూ కలిసి కృషి చేయకుండా పార్టీలుగా చీలిపోయి ఎవరికి వారు అధికారానికై పోటీ తప్పు అని అందరూ కలిసి కృషి చేయాలని తెలుపుటకు అన్ని జెండాల కట్ట ఒక చిహ్నం ఇదంతా అందరికీ కొత్తగా ఉండేది పార్టీ రాజకీయాలనే వారికి పార్టీ రాజకీయాలు ప్రజాస్వామ్యంలో తగవని ఘోర అంటే ఆశ్చర్యమే మరి అందరిలోనూ అన్ని జెండాలు కట్టగా కట్టి ఆయా జెండాలకు ప్రాతినిధ్యం వహించే వారిని కూడా కలిసికట్టుగా కృషి చేయమని కోరుతున్నారు ఘోర తమ దళంతో ఈ విధంగా ఒక నెల రోజులు విజయవాడలోని ప్రతి పేటా తిరిగి మూలమూలల్లో కూడా ఉపన్యాసాలిచ్చారు ఎన్నికలలో డప్పు వేసుకుని తిరిగినట్లే జెండాల పుచ్చుకుని ప్రచారం చేయుట ప్రజలలో తీవ్రమైన ఆసక్తిని సంచలనాన్ని కలిగించింది ఇంతలో పంతొమ్మిది వందల యాభై మూడు అక్టోబర్ ఒకటిన అవిభాజ్య మద్రాసు రాష్ట్రం నుండి విడిపోయి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కర్నూలు రాజధానిగా ఏర్పడింది ప్రత్యేక ఆంధ్ర అవతరణ ఆర్థిక సమతా ఉద్యమాభివృద్ధికి దోహదం చేసింది ఎందుకంటే మంత్రులు గవర్నర్లు తరచూ విజయవాడ మీదుగానే వస్తూ పోతూ ఉండాలి కదా పంతొమ్మిది వందల యాభై మూడు నవంబర్ ఐదున ఆంధ్ర రాష్ట్రం తొలి గవర్నరు తొలిగా విజయవాడ రానున్నారని తెలియగానే గోరా గవర్నర్కు ఒక ఉత్తరం రాస్తూ విజయవాడ పేదలపేటలు కూడా దర్శించమని కోరారు కానీ దానికి గవర్నర్ జవాబు కూడా ఇవ్వలేదు గవర్నర్ రాక అంటే ఎంత పటాటోపం ఉంటుందో అందరూ ఎరిగినదే రోడ్ల మీద జనాన్ని కూడా నడవనివ్వరు స్వతంత్ర భారతదేశంలో ఒక ప్రక్క ప్రజలు కూడు గుడ్డ లేక అలమటిస్తుంటే ఈ ఆడంబరాలు ఆర్భాటాలు వీటిపై ప్రజాధనం దుర్వినియోగం సహించరానిదని గోర తమ సహచరులతో గవర్నర్ ప్రవర్తనకు అసమ్మతిగా నల్లజెండాల ప్రదర్శన జరుప ప్రయత్నించారు వీరందరూ అరెస్టు చేయబడి గవర్నర్ విజయవాడ వదిలిన తర్వాత విడుదల చేయబడ్డారు మరల గవర్నర్ తొమ్మిది పన్నెండు యాభై మూడున విజయవాడ వచ్చారు అప్పుడు కూడా గోరా గారు పేదలపేటలు చూడవలసిందిగా కోరుతూ ముందుగానే గవర్నర్కు ఉత్తరం రాశారు కానీ గవర్నర్ ఏమీ పట్టించుకోలేదు బార్ అసోసియేషన్స్ వర్తక సంఘాలు మున్సిపల్ కౌన్సిల్లు రోటరీ క్లబ్బులు ధనికులు ఇచ్చే విందులకు హాజరయ్యే గవర్నర్ కేవలం ధనికుల కొరకేనా ప్రభుత్వం అందరికీ చెందినప్పుడు గవర్నర్ కూడా అందరికీ చెందవద్దా పేదలపేటలు చూడ నిరాకరించే గవర్నర్ పోకడ బ్రిటిష్ సామ్రాజ్యవాద గవర్నర్ పోకడ కంటే ఏమి భిన్నంగా ఉంది స్వాతంత్ర్యం వచ్చి అప్పటికి ఆరు సంవత్సరాలు దాటినప్పటికీ స్వయంగా పేదల గుడిసెల వద్దకు వెళ్ళి తానే వారిని కలుసుకోవలసిన గవర్నర్ ఇతరులు సూచించి కోరినా నిరాకరిస్తున్నారంటే ఎంత సిగ్గుచేటు అందుకే గోరా వారి సాచర్లు మళ్లీ నల్ల జెండాలతో గవర్నర్ మకాం వేసిన చోటుకు వెళ్లారు పోలీసులు అడ్డగించగా రోడ్డు మీదనే బైఠాయించారు పోలీసులు గోర సరస్వతి గార్లతో సహా కార్యకర్తలందరినీ రోడ్డు మీద నుంచి రెండు పర్లాంగుల దూరం కాళ్ళు చేతులు పుచ్చుకుని బరబరా ఈడ్చేశారు గారిని అద్దెకు తెచ్చిన ఆడకూలీలచే ఈడ్పించారు ఈ దృశ్యాన్ని వందలాది జనం చూశారు తమ కళ్లను తాము నమ్మకపోయారు శరీరం గగ్గురు పొడిచింది వారికి గవర్నర్ కారు రాగా ఆ జనం త్రోసుకుని మీదపడ్డారు పేదలపేటలు చూడని గవర్నర్ వెనక్కిపో పోలీసులను అడ్డం పెట్టుకునే గవర్నర్ పిరికిపందా అంటూ నినాదాలు చేశారు అతి కష్టం మీద పోలీసులు వారిని వెనక్కు నెట్టారు పోనీ పేదలపేటలు చూచుటకు ఇష్టం లేకపోతే కనీసం మీ కొరకు రోడ్డుకి ఇరుపక్కల నించుని అహర్నిశలు అవస్థపడే పోలీసు వారి లైన్స్ అయినా దర్శించి వారి కష్టసుఖాలు విచారించమని ఘోర బహిరంగ ప్రకటన చేశారు అందుకు కూడా గవర్నర్ అంగీకరించలేదు స్వతంత్ర భారతదేశంలో పదవిలోనున్నవారి అహంకారం గవర్నర్ పేదలపేటలు కూడా చూసి ఈ ప్రభుత్వం వారి కొరకు కూడా ఉందనే భావం పేదలకు కలగజేయాలని సూచించినప్పుడు మొదట్లో ఎందరో గవర్నర్ ఏమిటి పేదలపేటలు చూడటమేమిటి అని ఆశ్చర్యాన్ని కనబరిచారు కానీ గవర్నర్ విజయవాడ వచ్చిన రెండుసార్లు ఘోర ఈ సూచన చేయడం గవర్నర్ నిరాకరించడం పోలీసులు అమానుషంగా రోడ్డు మీద స్త్రీ కార్యకర్తలను సైతం ఏడవడం ఇదంతా ప్రజలను ఆలోచింపచేసింది ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం అందరికీ చెందినప్పుడు గవర్నర్ పేదలపేటలకు ఎందుకు వెళ్లకూడదు కార్యకర్తలు కోరిన దానిలో తప్పు ఏముంది అని ప్రజలు ప్రశ్నించసాగారు అందుకే మూడవసారి పంతొమ్మిది వందల యాభై నాలుగు జనవరి పదిహేడున గవర్నర్ విజయవాడ వచ్చినప్పుడు గోరా వెనుక వేలాది జనబలం ఏర్పడింది అప్పుడు గవర్నర్ అంగీకరించి జనవరి ఇరవైవ తేదీన పేదలపేటలకు వెళ్ళి చూశారు తర్వాత చాలా పట్టణాల్లో గవర్నర్ పేదలపేటలు దర్శించి వారి స్థితిగతులు తెలుసుకున్నారు అయితే బలానికే గాని లొంగని మనస్తత్వం మన పాలకులలో ఎలా ఉచితానుచిత జ్ఞానాన్ని కూడా చంపివేసిందో తెలుపుటకు ఇది ఒక ఉదాహరణ ఈరోజు ఎపిసోడ్లో గోరగారికి సంబంధించిన కొన్ని విషయాలను గురించి తెలుసుకున్నాం కదా వచ్చే ఎపిసోడ్లో మరికొన్ని విషయాలతో కలుద్దాం ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే ఇరవై కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ డౌన్లోడ్ సమరం ఛానల్స్ యాప్ ఫ్రమ్ గూగుల్ ప్లే స్టోర్ అండ్ వాచ్ యువర్ ఫేవరెట్ ఛానల్స్ క్లిక్ ద బెల్ ఐకాన్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్స్